నువ్వు పని చేస్తలేవు అని చెప్తా, ఒక వ్యక్తి ఇంకొక నష్టం చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తా, ఒక వ్యక్తి ఒక సంస్థను నష్టం చేస్తుంటే ఆ సంస్థ నష్టం చేయొద్దని చెప్తా, ఒక వ్యక్తి సిస్టాన్ని ఖరాబ్ చేస్తే నువ్వు సిస్టాన్ని ఖరాబ్ చేయొద్దని చెప్తా. ఎందుకంటే ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్, ఒక సంస్థ ఇది ఎప్పటికీ ఉండేటి. మనుషులు పుడతారు, పోతారు, వస్తారు, పోతారు. కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం ఉంటుంది. అందులో భాగంగానే నేను అనేక నేను ఎవరికి భయపడేది లేదు, ఎవరికి జంకేది లేదు అట్లని చాలామంది అంటూ ఉంటుంది. ఈ మధ్యలో పొద్దున్నుంచి కూడా మీడియాలో అందరూ కూడా ఒక ఒక మీడియా ఇంటర్వ్యూలో కూడా అడగడం జరిగింది. కొంత మీరు మీడియా అటెన్షన్ కోసమే పనిచేస్తారు అనే చర్చ కూడా తీసుకొచ్చి నాకు కూడా అర్థం కాలేదు. అది ఇప్పుడు అంటే నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతా కాబట్టి మీడియా నాదికి అటెన్షన్ అవుతుంది. ఇప్పుడు నేను మీడియాని అటెన్షన్ నాదికు కాదు, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా కాబట్టి మీడియా జగ్గారెడ్డి ఏం మాట్లాడతాడు అనే దాని మీద నా మీ అటెన్షన్ నా దగ్గర పెడతారు. ఎందుకంటే ఏ రకమైన సందేశం ఉంటుంది, ఏ రకమైన మెసేజ్ ఇస్తాడు, అసలు ఏం చెప్తాడు, చెప్పే దాంట్లో ఏదో ఉంటుంది అనేది మీడియా ఎప్పుడు కూడా జనరల్గా జగ్గారెడ్డి ఏది మాట్లాడతాడు అనేది చూడడం దొరుకుతుంది, సహజంగా ఉంటుంది అదంతా. అయితే ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఏంటంటే పొద్దున్నుంచి నిన్న నుంచి కూడా అన్ని ఆల్ ఛానల్స్లో మీడియాలో కూడా రావడం జరిగింది. ఒకటే ఒక దగ్గర డిస్టర్బెన్స్ ఏంటంటే నేను నాతోటి పార్టీ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది అని ఒక ప్రచారము కాంగ్రెస్లో కొందరు చేస్తున్న దానిని నాకు ఆవేదన, నాకు కొంత బాధ కలిగింది. ఆ బాధలో ఇక ఈ చర్చకు పురిష్టా పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచనతో నేను ఒక లైన్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నా భార్యకు ఫోన్లు చేసి కూడా కొంతమంది వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు, సార్ వల్ల కొంత మాకు ఇబ్బంది కలుగుతుంది అని కూడా కొంతమంది చెప్పడము, లేకపోతే ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్లలో ఒక కోవట్ అని ఒక బురద మీద అంటే ఒక బురద తల్లి ఒక ముద్ర వేసే ఒక ప్రచారం జరగడము, దీని కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు పిసిసి కానీ ఇన్ఛార్జ్ కానీ కూర్చొని జగ్గారెడ్డి మీద బురద తల్లితే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకే చల్లినట్టుగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి చెడ్డ పేరు వస్తే కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరు వస్తుంది అని ఒక ఆలోచన కూడా వీళ్ళు చేయకపోవడం కూడా దురదృష్టం అదంతా. కాబట్టి నేను ఇందులో ఉండాలెందుకు, వీళ్ళని ఇబ్బంది పెట్టాలెందుకు, నేను ఇబ్బంది పడాలెందుకు, నా పర్సనల్ ఇమేజ్ నేను ఎందుకు డామేజ్ చేసుకోవాలి, దూరం ఉంటే బెస్ట్ అనే ఒక ఆలోచనలో పార్టీకి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతనే నిన్న మీడియాలో కొంత కథనాలు వచ్చింది. అది వాస్తవం కూడా అంతా. ఈరోజు కూడా నేను పొద్దున్నుంచి అన్ని ఛానల్స్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది, వాస్తవం కూడా అది.